ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోద సోదరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ చేశారు ఏదైతే సోషల్ మీడియా ఉన్మాదుల్ని అరెస్ట్ చేయటం ఏదైతే ఉందో దాన్ని ఆవిడ స్వాగతిస్తున్నామన్నారు సో దానికి సంబంధించి కనుక చూస్తే సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్ పట్టించారు మానవ సంబంధాలు రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి అక్క చెల్లి కూడా సాటి మహిళ అనే ఇంగతం లేకుండా రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి నా మీద అమ్మ మీద సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారు నా ఇంటి పేరు మార్చి సునకానందం పొందారు నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటూ గంట క్రితం వైఎస్ షర్మిల తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు ఇది సంచలనంగా మారింది ఎవరైతే వైఎస్ భారతి రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి వర్ర రవీంద్ర రెడ్డి కడప జిల్లా పులివెందుల వాసి ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత మీద టీడీపీ అధినేత మీద వంగలపూడి అధినేత మీద ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన అతను తమ మీద కూడా తమ సోదరి ఎవరైతే సునీత ఉన్నారో ఆవిడ మీద అదేవిధంగా తన తల్లి మీద కూడా పోస్టులు పెట్టారు ఇలాంటి సైకోలు అరెస్ట్ను ఎవడ స్వాగతిస్తున్నామని చెప్పారు మొత్తాన్ని కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తులో చెడ్డ రోజులు రాబోతున్నాయని అయితే స్పష్టంగా అర్థం అవుతుంది సోదరి సాక్షాత్తు తన సోదరే ఏదైతే తన పార్టీకి సంబంధించిన కార్యకర్తల అరెస్టును స్వాగతిస్తున్నట్టు అయితే తెలుస్తోంది సో అంశాలని చర్చిద్దాం ఇదే వాళ్ళకి ప్రైమ్ డిబేట్ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం కృష్ణాయని గారు రాజకీయ విశేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చందు సాంశివర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జంకల్ జాయిన్ అయ్యారు రైట్ ముందుగా కృష్ణాయని గారితో మాట్లాడదాం కృష్ణాని గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు ప్యానెల్ మెంబర్స్ కూడా నమస్కారం సో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చర్చించుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి ఏదైతే లాండ్ ఆర్డర్కి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత కొంత డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ అయింది కానీ టీడీపీ కానీ జనసేన కానీ మా మధ్య ఎలాంటి పొరపత్యాలు లేవు సో లాండ్ ఆర్డర్ మీదే సీఎం మాట్లాడారని చెప్పేసి వంగల్పూడి ఎంత గారు కూడా నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను సార్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను ఇంకా బలంగా పనిచేస్తానని చెప్పారు ఈరోజు వారి కలయిక ఏదైతే ఉందో అది దాంతో ఇక వారి మధ్య ఎలాంటి పొరపత్యాలు లేవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అనేది ఈరోజు పేరు నన్ను స్పష్టం చేశారు ఏమంటారు క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ నిర్ణయాలతో ప్రభుత్వం నడుస్తుందండి అండి కేబినెట్లో అందరూ కూడా ప్రభుత్వంలో భాగమే అందరూ కూడా సహచరులు అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అలాగని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పొరపాట్లు తప్పులు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని బహిరంగపరచడం అనేటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్టు కూడా చూడవచ్చు దానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఈ విషయాన్ని వంగలపూడి అంతా మీరు చెప్పినట్టుగా అవడం మంత్రి మేము సపోర్టివ్గానే తీసుకుంటాం ఈ సూచన మంచిదే అని చెప్పారు అలాగని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్లో ఈ విధమైనటువంటి కొన్ని అంశాలు రావటం వల్లే ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో సీరియస్గా వెళ్ళటం కానివ్వండి అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవహార శైలి విషయంలో దాంట్లో సమీక్షించాలి ప్రభుత్వము ఈ ఐపీఎస్ల పోస్టింగ్లు అనేటువంటి అంశమేనా అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి వైపు నుంచి చెప్పటం మంచి పరిణామం ఎందుకంటే సీఎం డిప్యూటీ సీఎం అదేవిధంగా హోంమంత్రి వీళ్ళందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరమైతే ఉంది కదా ప్రభుత్వంలో కలిసి పనిచేయాల్సిందే ఆయన సూచనలు తీసుకున్నారు కాదనటం లేదు కానీ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశం రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం నాకు తెలిసి వంగలపూడి అంతన టార్గెట్ చేశారు హోంమంత్రిని అనేటువంటి అంశంలో నేను నాకు భిన్నాభిప్రాయం ఉంది ఆవిడ హోంమంత్రి మాత్రమే ఆవిడ దగ్గర ఉండేటువంటి అధికారాలు ఏంటి అందరికి తెలిసినటువంటి విషయమే ల్యాండ్ ఆర్డర్ అనేటువంటిది శాంతి భద్రతకు సంబంధించిన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ విషయంలోనే మనకు ఈ విధమైనటువంటి అపప్రత వచ్చిందనుకోండి ప్రభుత్వం మీద ఈ అప్రతిష్ట మరింత అసంతృప్తికి దారి చేయొచ్చు ఆ తర్వాత వ్యతిరేకత ఉండొచ్చు అది ప్రభుత్వానికి నష్టం కదా ఆ విషయంలోనే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉండొచ్చు నేరుగా ముఖ్యమంత్రి వైపు నుంచే ఈ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో వాళ్ళు మాట్లాడారు ముఖ్యమంత్రి మాట్లాడారు హోంమంత్రి మాట్లాడారు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో మంచిగానే ఆయనే మనసులో పెట్టుకొని మాట్లాడింది కాదు కదా ఈ ప్రభుత్వం వైపు నుంచి ప్రజలు కోరుకున్నటువంటి అంశం మహిళలకు రక్షణ కావాలి అమ్మాయిలకు రక్షణ కావాలి ఈ విధంగా నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళని కులం మతం పేరుతో వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి చెప్పాడు ఇది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన ఇదే మాట మాట్లాడాడు అదే విధంగా ఆయన ఎమ్మెల్యే కానప్పుడు అదే విధంగా ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఇదే మాట్లాడున్నాడు నేను జనం ఆయన అయితే ట్రాక్ తప్ప ఇదంతా అందరు ఆశ్చర్యం ఏంటంటే తను ప్రభుత్వంలో ఉండి తన ప్రభుత్వం మీద విమర్శ చేయటం ఏందని వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యతల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఏ స్థానంలో ఉన్నాడనేది ఇంపార్టెంట్ కాదు అనేటువంటి ఒక అంశాన్ని గమనించు మరి దీనికి మందకృష్ణ గారు వచ్చి హడావిడిగా ఏదో మాట్లాడే సిలిపడి మరి ఇప్పుడు అనిత గారు పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు మధ్యలో మందకృష్ణ గారు ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి సార్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రభుత్వంలో కూటమిలో భాగస్వాములే కదండి అవును భాగస్వాములే వీళ్ళ మధ్య అభిప్రాయాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో అభిప్రాయ భేదాలు వచ్చినాయి వాళ్ళు చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు అయితే మంద కృష్ణ మాదిరిగా వచ్చి విమర్శలు ఎవరి మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చేశారు చేసినప్పుడు నేను ఒకటి అడుగుతాను ఆ విమర్శలకి ఎక్కడైనా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలాగో హట్ అయిపోతారు ఏంది డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడితే ఎందుకు మందకృష్ణ కృష్ణ మాదికి వచ్చి మాట్లాడాలి అసలు ఈ ప్రభుత్వంలో ఏమైనా సంబంధం ఉందా మందకృష్ణ మాధికే లేదు ఏ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడటం అనేటువంటి ఆ అంశాన్ని ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే మా డిప్యూటీ సీఎం అని ఇంకే నువ్వెవరు మందకృష్ణ మాది అని సీఎం అన్నారా లేకపోతే మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ లేకపోతే హోంమంత్రి అయినా సరే అండి మీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఈ రోజున బాగానే మాట్లాడారు శేఖర్ ఇచ్చారు అన్ని మాట్లాడారు కదా ఆవిడ మాట్లాడాలా అక్కర్లేదా సామాజిక అంశాల విషయాన్ని అడ్డం పెట్టుకొని కృష్ణ మాదిగా బ్లాక్మెయిల్ చేసేటువంటి మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ మేము అన్నీ గుర్తుపెట్టుకుంటాం జాగ్రత్త అంటే ఏంటి అని మీ స్థాయి ఏంటి లేకపోతే పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి అది ప్రజలు ఇచ్చినటువంటి అంశంలో నేను వాళ్ళ అని కాదు నేను ఇక్కడ చెప్పేది ప్రజల ప్రజల మద్దతు ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఈ విధమైనటువంటి మందాకృష్ణ మాది విమర్శల్ని తెలుగుదేశానికి సమయటువంటి మంత్రులు ఎందుకు ఖండించారు అధికార ప్రతినిధులు ఖండించారండి అధికార ప్రతినిధులు ఏముందండి డిబేట్ లో కూర్చొని ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు పార్టీ తరఫున పార్టీ వేరు ప్రభుత్వం వేరండి ఆయన మాట్లాడింది ఒక డిప్యూటీ సీఎం మీద మాట్లాడినప్పుడు ప్రభుత్వం మీద మాట్లాడినట్టే కదా నేను ఒకటి అంటాను ఈ రోజు నా జన సైనికుల్లో ఉన్నటువంటి భావన గాని రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి భావన గానీ మందాకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయిన తర్వాత గంటసేపు సేపు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు దీన్ని అసలు చంద్రబాబు నాయుడే మాట్లాడించాడు అనేటువంటి అంశం కూడా జనంలో ఉన్నటువంటి అంశం దాన్ని నివృత్తి చేయాల్సింది ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివృత్తి చేయాలి లేదా హోంమంత్రి నివృత్తి చేయాలి ఎందుకు అని అంటే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఉండేటువంటి డిప్యూటీ సీఎం హోదాని భంగపరిచేటువంటి విధంగా వ్యవహరించారు ఈ విషయంలో ఇది టీ కప్పులో తుఫానా లేకపోతే దీన్ని సరి చేసుకుంటారా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి బాగా స్పందించారు అదే విధంగా మంత్రి లాండ్ ఆర్డర్ విషయంలో మేము చర్యలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క డిమాండ్ అదే సరి చేసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి సరవుతుంది అనేటువంటిది అనుకున్నాం నేనేమో ఇప్పుడు ఎవరైనా సరే ముగ్గురు మధ్య విభేదాలు వచ్చినాయి ఈ ప్రభుత్వం ఏదో కూలిపోయింది కూటం అంత విచ్ఛిన్నమైంది ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే మాట్లాడొచ్చు అంతే తప్ప ఆయన ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడాడు దీని వెనక రాజకీయ కారణాలు కూడా ఉంటే ఉండొచ్చు అండి ఉండవని నేను చెప్పను అది కూడా ఉండొచ్చు ఎవరైనా అవ్వచ్చు లేదు అంటే ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తేనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వస్తుంది చెడ్డ పేరు వచ్చింది అనుకోండి అదేమో జనసేన బీజేపీ వాళ్ళు కూడా పంచుకోవాలా మేమెందుకు పంచుకోవాలి ఒకవేళ మీరు సరైన రీతిలో చేయకపోతే చెడ్డ పేరుని మేమెందుకు పంచుకోవాలి కాబట్టి మంచిగా చేద్దాం మీరు మంచిగా పనిచేయకపోతే మాత్రం మేము మేము డిజైన్ చేసుకుంటాం ఈ అంశంలో లాండ్ ఆర్డర్ విషయంలో చెప్పు చెప్పొచ్చుక అది రాజకీయ అంశం అని అయి ఉండొచ్చు కాబట్టి ఆ విధమైనటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి బాధ్యతాయుతమైనటువంటి కానీ నేను భావిస్తున్నాను ఇంకొక అంశం పోతే ఎమ్మెల్సీ ఎన్నికలని వాళ్ళు వెళ్ళిపోవటం అనేటువంటిది క్విట్ అవడం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం అని నేను అనుకున్నాను రాజకీయంగా వాళ్ళకైతే ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మీకు రాయలసీమలతో సహా మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినటువంటి ఎన్నికలండి అవి ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరి రకాల జాబ్ క్యాన్ని ఇస్తారని ఒక్క జాబ్ క్యాలెండర్ లేకుండా జాబ్ బ్లెస్ క్యాలెండర్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కళలు కానీటప్పుడు నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు వస్తాయి అనేటువంటి కళల్లో ఉన్నప్పుడు అతను నేల మీద దించినటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్లు తర్వాత సజ్జలు గారు వచ్చి మా ఓట్లు ఇవి కాదు మా ఓట్లు వేరేగా ఉన్నాయన్నారు అసలు ఇప్పుడు వాళ్ళు నూట పదిహేను నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు పోయి పదకొండు మిగిలి అసలు ఈ పదకొండు ఎమ్మెల్యేలు ఉంటారా లేదనేటువంటి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తే ఏ ఒక్క గ్రాడ్యుయేట్ అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారండి అసలు పోటీ చేయాలన్న ఆలోచన చేయటమే వాళ్ళు చేసేటువంటి తప్పు కాబట్టి విత్డ్రా చేసుకోవటం మంచిది అలాగని ఈ విత్డ్రా చేసుకోవటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ కింద లెక్క ఎందుకంటే ప్రతి ఎన్నికనే ప్రతిపక్షం అన్న వాళ్ళు ఫేస్ చేయాలి ఫేస్ చేసి ఓట్లు ఎవరికి చెయ్యాలి అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా